లిజనర్స్ వెల్కమ్ టు చాక్లెట్ మేకింగ్. ఈరోజు చాక్లెట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా చేసి చూపించడానికి మనతో పాటు సుప్రియ గారు ఉన్నారు. మరి ఏం చాక్లెట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సుప్రియ గారు. హాయ్ అండి. ఓకే, సో మీ చాక్లెట్స్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కానీ ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. సరే తర్వాత తిందాం, ముందైతే అసలు చాక్లెట్ మేకింగ్ ఎలా చేయాలో మాకు చూపిస్తారా? ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం డైరెక్ట్గా చాక్లెట్ కంటెంట్ వేసుకోవాలా, లేకపోతే వాటర్ వేసుకుని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి? ఓకే, వాటర్ వేసుకొని డబుల్ బాయిలింగ్ చేయాలి. అండ్ ఓన్లీ మనకి ఇలాంటి ప్యాన్స్లో అవుతాయా, లేదా కుక్కర్ అలాంటి వాటిలో? ఓన్లీ ప్యాన్స్లో. ఓకే, అండ్ ఇప్పుడు చాక్లెట్ మేకింగ్కి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి కావాలి? డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్. ఓకే, సో ఇది మనకి బయట మార్కెట్స్లో దొరుకుతాయా? మార్కెట్లో అవైలబుల్ ఉంది, అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, సో ఆన్లైన్లో అండ్ బయట మార్కెట్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. డార్క్ చాక్లెట్ అంటే మనకి సబ్స్టెన్స్ దొరుకుతుంది, అండ్ మిల్క్ కాంపౌండ్ అంటే మిల్క్ చాక్లెట్ కావాలంటే మిల్క్ ఉంటుంది, డార్క్ చాక్లెట్ కావాలి అంటే డార్క్ కాంపౌండ్ అని ఉంటుంది. సో మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ చాక్లెట్ మేకింగ్ వచ్చేసి ఇవే. సో ఇవి మనం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అవే కదండి ఇవి తీసుకున్నారు మీరు. డార్క్ చాక్లెట్ అంటే చూడండి మనకి డార్క్గా ఉంటుంది, మిల్క్ చాక్లెట్ వచ్చి కొంచెం మనకి ఆ షేడ్ అన్నది లైట్ షేడ్లో వస్తుంది. ఓకే, ప్యాన్ హీట్ అయిందండి. ఓకే ఓకే, సో వాటర్ పోసుకోవాలి మనం కొంచెం. ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఈ బౌల్ అందులో పెట్టేసుకోవాలా? ఓకే, సో డబుల్ బాయిలింగ్ అంటే మనం ఏదైనా ఒక ప్యాన్ కానీ కుక్కర్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని కొంచెం దానిలో మళ్ళీ బౌల్ పెట్టాలి. సో అప్పుడు మనకి అది హీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఓవెన్లో చేసుకోవచ్చా అండి? ఓవెన్లో చేసుకోవచ్చు. ఓకే, సో ఓవెన్లో అయితే మనకి ఏంటంటే డైరెక్ట్గా ఓవెన్ బౌల్ తీసుకొని అందులోనే చాక్లెట్ వేసేయచ్చు. ఓకే, సో కొంచెం హీట్ అయ్యాక ఇది వేయాలి. ఇది బాయిల్ అవుతున్నట్టుంది కదా. ఓకే, ఇంకా దీనికి కొంచెం బటర్ అలాంటివి ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు కదా. ఓ, ఇప్పుడు మీరు డార్క్ చాక్లెట్ వేశారు, అలాగే మిల్క్ చాక్లెట్ కూడా వేశారు. సో రెండు వేస్తే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది, డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్. కొంచెం బాగా డార్క్ చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు డార్క్ చాక్లెట్, ఓన్లీ డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. అండ్ మిల్క్ చాక్లెట్ పిల్లలకి పెట్టినప్పుడు ఓన్లీ మిల్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, లేదా రెండు మిక్స్ చేసుకోవడం మనం చాక్లెట్స్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారా? ఓకే, సో మీ ఇంట్లో మీ బాబుకి కూడా చాలా ఇష్టం అనుకుంటా కదా, అడిగినప్పుడు అలా చేస్తారా, లేకపోతే మీరు ఏమైనా రెస్ట్రిక్షన్స్ తో చాక్లెట్ తినకూడదు అని పెడుతుంటారా? అప్పుడే చేస్తాను. ఓకే, సో ఇది మనం కలుపుతూ ఉండాలా? కొంచెం ఆల్రెడీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, చాక్లెట్ చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఓవెన్ లో అయితే కొంచెం తక్కువ డిగ్రీస్ లో పెట్టుకొని పెడితే వెంటనే లైక్ ఒక 1 మినిట్ లో మనకి మెల్ట్ అయిపోతుంది. సో ఈ ఫ్లేవర్స్ ఎలా యాడ్ చేస్తారు అంటే, ఫ్లేవర్స్ మిక్సింగ్ కానీ అవి కూడా మీరు ఫ్లేవర్స్ సెపరేట్గా తెచ్చుకుంటారా, మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తారా? సెపరేట్ కాంపౌండ్స్ ఉంటాయి వాటికి కూడా. ఓకే, సో ఫ్లేవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పైనాపిల్ అనుకుంటే పైనాపిల్కి వేరే కాంపౌండ్ అలా ఉంటుంది. ఆరెంజ్ ఇంకా నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ కొంచెం మెల్ట్ అయిపోయింది. అండ్ మీరు ఆర్డర్ బేస్డ్ కూడా చేస్తారు కదా? చేస్తాం, ఆర్డర్స్ చేస్తాం. ఓకే, మ్యారేజెస్కి, బర్త్డే పార్టీస్కి. ఓ, సో చూసారా చాక్లెట్స్ కావాలి, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్స్ కావాలి అంటే సుప్రియ గారు ఆర్డర్స్ కూడా చేస్తారు మనకి, మ్యారేజెస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ. ఇప్పుడు ఎక్కువ బర్త్డే ఫంక్షన్స్ వీటన్నిటిలో కూడా హ్యాండ్ మేడ్ చాక్లెట్సే ప్రిఫర్ చేస్తున్నారు. కొనుక్కునే కంటే ఇలా హ్యాండ్ మేడ్ అయితే చక్కగా నచ్చినట్టు చేయించుకోవచ్చు, ఉంటుంది ఫస్ట్ హైజీన్ ఉంటుంది, అండ్ అలాగే నచ్చిన ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన షేప్స్లో కూడా వస్తుంది. సో మీకు ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్ ఏమైనా ఉందా? జస్ట్ డేలో ఒకటి ఉంది. ఓకే, జస్ట్ డైలో ఏమని టచ్ చేయాలి మనం? తరణి హోమ్ మేడ్ చాక్లెట్స్.
ఓకే. సో జస్ట్ డేలో మనం తరణి హోమ్మేడ్ చాక్లెట్స్, ఓకే జస్ట్ డేలో జస్ట్ మనం తరణి హోమ్మేడ్ చాక్లెట్స్ అంటే సుప్రీగా చేసే చాక్లెట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే షేప్స్ కూడా, షేప్స్ అవన్నీ కూడా మనకి ఆర్డర్ చేసుకోవడానికి వీలుంటుంది కదా. ఓకే అండ్ ఓన్లీ ఓకే అంటే బర్త్డే పార్టీస్ ఇవన్నీ కాకుండా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి చాక్లెట్స్ అన్న కూడా మీరు ప్రిపేర్ చేసి స్పెషల్గా పంపిస్తారా? సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే మనకు వస్తుంది కదా, అలాంటప్పుడు కపుల్ చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువ వెళ్తాయి కదా. సో ఇంకా ఏం డిఫరెంట్ ఇవ్వచ్చు మనం అంటే అండ్ వాల్ పేరు కానీ ఓకే నేమ్స్ ఇవ్వచ్చు, అలాగే కపుల్ చాక్లెట్స్ ఇవ్వచ్చు, ఇంకా హార్ట్ షేప్ చాక్లెట్స్ ఇవ్వచ్చు, ఇలా మనకి నచ్చినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు. సో ఇది మెల్ట్ అయిపోయింది కదా, ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే సో ఇది కంప్లీట్ మెల్ట్ అయిపోయింది కదా. ఓకే సో హార్డ్లీ మనకి ఒక 5 మినిట్స్లో చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది బయట అయితే. ఇది బయటకు తీసుకొని ఓకే డైరెక్ట్ మోల్డ్స్లో వేసేయడం. ఓకే సో ఇక్కడ మీరు ఒక టైప్ ఆఫ్ మోల్డ్ పెట్టారు మనకి కొంచెం డిఫరెంట్గా, హాఫ్ బౌల్స్ ఓకే హాఫ్ బౌల్స్, హాఫ్ బౌల్స్ మోల్డ్ ఉంది. మనకి చాలా డిఫరెంట్ మోల్డ్స్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి చిన్నపిల్లలకి మిక్కీ మౌజ్ ఉంది, ఫ్లవర్ ఉంది, హార్ట్ షేప్ ఉంది. ఇలా మౌల్డ్స్ అంటే మనకి ఇలాగా సిలికాన్లో దొరుకుతాయి అండ్ చాలా టైప్ ఆఫ్ వేరియేషన్స్ మనకి మౌల్డ్స్లో దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తే ఒకే మౌల్డ్లోనే 3 వేరియేషన్స్ చూడవచ్చు, మిక్కీ మౌజ్, ఫ్లవర్ అండ్ హార్ట్ షేప్. అండ్ లేదు ఒకటే కావాలి అంటే కంప్లీట్ ఒకే మోడ్లో మనకి ఒకే బొమ్మ ఉంటుంది. సో ఒకే డిజైన్ మనకి ఒకే మోడ్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని వేసుకుందామా? ఓకే వేడిగా ఉంది, పర్లేదా మనం వేసేయచ్చు. అండ్ మళ్ళీ అది కంప్లీట్ కూల్ అవ్వక ముందే మనం వేయాలి కదా, కొంచెం కూల్ అవ్వాలి, కొంచెం వేడి తగ్గి కూల్ అవ్వాలి. మరీ కూల్ అయితే అది మళ్ళీ మాయిశ్చరైజర్ వచ్చేస్తుంది. ఓకే సో మనం డైరెక్ట్గా దాన్ని మౌల్డ్లో వేసేసుకోవడమే. సో ఆల్మోస్ట్ మనకి ఒక కంప్లీట్ స్పూన్ అనేది అందులో ఫిల్ అవుతూ ఉంటుంది. ఓకే సో ఇందులో కొన్ని ఫిల్ చేసుకుందాము. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని దానిలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతుంది. ఓకే సో ఒక్కసారి మనం అన్ని స్పూన్తో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనకి ఇలాగా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో కొన్ని ఫిల్ చేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు ఇవి కూడా ఫిల్ చేసుకుందామా ఒక్కొక్కటి. ఓకే మిక్కీ మౌస్, ఫ్లవర్ అండ్ హార్ట్ షేప్ కూడా మనం ఫిల్ చేసేసుకుందాం. అండ్ ఈ మౌల్డ్స్ మనం ఎనీ టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదండి, వాషబుల్లేనా? వాషబుల్లే. ఓకే మనం యూజ్ చేసిన ప్రతిసారి దాన్ని వాష్ చేసుకోవాలి. ఓకే మాయిశ్చరైజర్ చేసుకోవాలి బాగా, మెయింటెనెన్స్ మట్టుకు బాగా చేయాలి. అవును సో మౌల్డ్స్ అనేది యూజ్ చేసిన ప్రతిసారి వాష్ చేసుకోవాలి మనం. అండ్ మనకి సిలికాన్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌల్డ్స్ ఉంటాయండి? ఉంటాయి. ఓకే కొన్ని ప్రింటెడ్ ఉంటాయి, చాక్లెట్ మీద ప్రింటెడ్ వస్తుంది. ఓకే కొన్ని మామూలుగా ప్లాస్టిక్ అలా కూడా ఉంటాయి. కానీ ప్లాస్టిక్ యూజ్ చేయడం చేయకూడదు. అవును ఎందుకంటే కొంచెం హీట్ ఉన్న సబ్స్టెన్స్ అందులో వేస్తాం కాబట్టి అస్సలు మంచిది కాదు. ఓకే సో అయిపోయిన తర్వాత ఓకే సో ఇందులో కూడా మనం ఆల్మోస్ట్ మిక్కీ మౌస్ అవన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక సో కపుల్ మౌల్డ్ చూడండి, మనకి మౌల్డ్స్ కూడా ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి. ఇది వచ్చి మనకి కపుల్ మౌల్డ్ అండ్ వ్యాలంటైన్స్ డే కానీ ఒక వెడ్డింగ్ యానివర్సరీ కానీ వీటన్నిటికి కూడా, ఎంగేజ్మెంట్ వీటన్నిటికి కూడా ఈ ఫ్లవర్స్, ఈ కపుల్ మౌల్డ్స్ తీసుకొని మనం చాక్లెట్ ప్రిపేర్ చేయించుకొని ఇస్తే చాలా బాగుంటుంది. ఇందులో కూడా వేసేద్దాం.
సో చూసారు కదా, మనం ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌల్డ్స్లో కూడా వేసేసుకున్నాం చాక్లెట్. మనకి ఫ్లవర్స్ కానీ కపుల్ మౌల్డ్స్ కానీ ఇలా అన్ని ఫిల్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. ఓకే, సో మనం ఫిల్ చేసుకున్న మౌల్డ్స్ అన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం ఎన్ని అవర్స్ అండి వీటిని డీప్ ఫ్రీజ్ చేసుకోవాలి? 15 మినిట్స్ పెడితే చాలు. ఓ, సో ఓన్లీ 15 మినిట్స్ మనం డీప్ ఫ్రీజ్ చేసుకుంటే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఆ తర్వాత వ్రాపింగ్ చేసుకోవాలి. ఓకే, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా? ఓకే, సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా రెడీ అయిపోతాయి. సో మౌల్డ్లోంచి మనం డైరెక్ట్గా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చాక్లెట్ అన్నది హార్డ్ అయిపోయిన తర్వాత మనకి ఈజీగా చాక్లెట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ చాలా షేప్స్లో చేసుకున్నాం. టెడీ బేర్ షేప్ అండ్ మిక్కీ మౌస్ అండ్ ఒక ఫ్రూట్ షేప్, హార్ట్, ఫ్లవర్, టెడీ బేర్, క్యాట్ అండ్ ఇలా చాలా కార్. సో ఈ కార్ ఇవన్నీ ఏంటి, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం చిన్నపిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ మౌల్డ్స్లో చేసి ఇలా హ్యాపీగా రెడీ చేసి పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కపుల్ మౌల్డ్ చూసాం కదా, కపుల్ మౌల్డ్లో కూడా మనం చాలా డిఫరెంట్ కపుల్ మౌల్డ్స్ చేసుకున్నాము. చూసారు కదా, మనం చక్కగా ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇందులో కలర్స్ ఏంటి అంటే ఇవి ఫ్లేవర్స్. సో ఇక్కడ లైట్ స్కై బ్లూ కలర్ వచ్చింది మనకి. ఇది ఏం ఫ్లేవర్ అండి? పిస్తా. సో ఇది మనకి పిస్తా ఫ్లేవర్, పైనాపిల్ అండ్ ఎల్లో కలర్ పైనాపిల్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ అండ్ మిల్క్. సో ఇక్కడ మనకి కపుల్ మౌల్డ్స్లో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాం. చూసారా ఎంత చక్కగా అందంగా వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి వ్యాలంటైన్స్ గిఫ్ట్స్ వాటన్నిటికి కూడా చాలా బాగుంటుంది, మ్యారేజెస్ వాటికి. సో ఇవన్నీ కూడా మనం ఆర్డర్ ఇవ్వాలంటే ఏ నెంబర్కి కాల్ చేయాలండి? మా బిజినెస్ నెంబర్ ఉంది. ఓకే, దానికి కాల్ చేయాలి. యా చెప్పండి, నెంబర్ చెప్పండి. 6302338285. ఓకే, 6302338285. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉంది అంటే, ఎన్ని రోజుల ముందు ఆర్డర్ తీసుకుంటారు మీరు, అంటే మినిమం ఎన్ని డేస్ ఉండాలి? ఒక 5 డేస్. ఓకే, సో మినిమం ఒక 5 డేస్ ముందు మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఆర్డర్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మీకు ఎలాంటి ఆర్డర్ కావాలో అవి ప్రిపేర్ అవుతాయి. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు హోమ్ డెలివరీ ఇస్తారా? 1 కేజీ అబౌవ్ ఉంటే హోమ్ డెలివరీ ఇస్తాం. ఓకే, సో మినిమం 1 కేజీ అండ్ 1 కేజీ అబౌవ్ ఉంటే హోమ్ డెలివరీ ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్ మినిమం 5 డేస్ ముందు ఇస్తే మీకు కొంచెం టెన్షన్ లేకుండా మీరు అడిగిన ఆర్డర్ అంతా కూడా రీచ్ అయిపోతుంది. అండ్ ఈ హోమ్ డెలివరీ చేసేటప్పుడు కొంచెం మెల్ట్ అవ్వడం ఏమైనా ఉంటుందా? అలా ఏమి ఉండదు. సో అంటే విత్ ఇన్ ద రేడియస్లో మీరు విత్ ఇన్ హైదరాబాద్ అలా ఇస్తారా? హైదరాబాద్ వరకే, లోకల్ వరకే. ఓకే, సో లోకల్ వర్కే కాబట్టి మనకి చాక్లెట్ మెల్ట్ అవ్వడం అది ఉండదు. సో ఇది అయితే మనకి అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ర్యాపింగ్ చేసుకోవాలి కదా? ఇప్పుడు ర్యాప్ చేద్దాం. ఓకే, డన్. సో మనకి షీట్స్ కూడా దొరుకుతాయండి? షీట్స్ ఇలానే అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో మనకి ర్యాపింగ్ చాక్లెట్ ర్యాపింగ్ షీట్స్ అని ఇలాగే అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ ఆల్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్లో మనం తీసుకోవచ్చు. చిన్నపిల్లలకంటే కొంచెం క్యూట్గా గోల్డ్ కలర్ ఇలా వేయచ్చు. సో మీకు నచ్చిన కలర్ కూడా అవతల వ్యక్తికి ఏ కలర్ నచ్చుతుందో చూసుకొని ర్యాపింగ్ చక్కగా చేసుకోవచ్చు. సో ఈ షీట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో వీటిని మనం ర్యాప్ చేయడమేనా? ఓకే. సో ర్యాపింగ్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం నీట్గా ర్యాప్ చేసుకుంటే పోర్ట్లీస్ టైప్ కూడా చేయొచ్చు. ఓకే, సో పోర్ట్లీస్ టైప్ కానీ ఇంకా నచ్చిన షేప్లో ర్యాప్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా చేస్తే మనకి నీట్గా షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి హార్ట్ షేప్ చేశారు కదా ర్యాపింగ్, చూడండి ర్యాప్ చేసిన తర్వాత మనకి ఇంత నీట్గా షేప్ కనిపిస్తుంది. ఓకే, సో మిగతా కూడా ర్యాపింగ్ చేసేసుకుందామా? చూసారు కదా, చాక్లెట్ మేకింగ్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. డిఫరెంట్ ఫ్లేవర్స్లో కానీ డిఫరెంట్ షేప్స్లో కానీ మనకి చాక్లెట్ మేకింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు అల్లర్ చేసినప్పుడు తొందరగా చేయాలి అంటే చక్కగా ఒక 15-20 మినిట్స్లో అయితే అయిపోతుంది. లేదు బల్క్ ఆర్డర్ ఇవ్వాలి అంటే మీరు సుప్రియ గారు కాల్ చేసి బల్క్ ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ అలాగే జస్ట్ డైల్లో కూడా మనకి తరుణి చాక్లెట్ మేకింగ్ అని ఉంటుంది, దానికి కూడా కాల్ చేసి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసుకొని హ్యాపీగా గిఫ్ట్స్ ఇచ్చేయచ్చు. మనం చూసారు కదా ఈరోజు చాక్లెట్ మేకింగ్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని వెరైటీస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.